सुपर हीरो वल्लभ भाई गार्गे, सुपर हीरो वल्लभ भाई गार्गे, सुपर हीरो राजेश्वर गार्गे, सुपर हीरो राजेश्वर गार्गे, सुपर हीरो राजेश्वर गार्गे, सुपर हीरो राजेश्वर गार्गे, युद्ध स्टार वल्लभ भाई जिंदाबाद, युद्ध स्टार वल्लभ भाई जिंदाबाद, वाक डबल की जय जयकार कोटिंचुकोने वल्लभ भाई जिंदाबाद, युद्ध स्टार वल्लभ भाई जिंदाबाद, युद्ध स्टार वल्लभ भाई जिंदाबाद, युद्ध स्टार वल्लभ भाई जिंदाबाद। ఏంటిదంతా ఆ నా ఫ్యాన్స్ చాలా రోజుల తర్వాత నువ్వు ఊర్లోకి వచ్చినావు కదా, వీడి లెవెల్ వీడి రేంజ్ నీకేంటో తెలియదని చిన్న ఛాంపిల్ అంతే. ఎవరిది ఐడియా? అదే ఐడియా వీడిది. అరేంజ్మెంట్స్ అవి బాగున్నాయా? చాలా బాగుంది. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇవేం జిందాబాద్లు అండి, ముందుంది అసలు జిందాబాద్లు. రే నువ్వు మొదలు పెట్టరా. కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లంపై, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లంపై, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లంపై, కాబోయే అమెరికా ప్రెసిడెంట్ బుల్లబ్బాయ్ అన్నానండి. ఎవరు ఈనా? హాయ్. ఎవరు చెప్పారు? నేనే ఆలోచించానండి. ఎందుకు అలా అనిపించింది? రాష్ట్రపతి అంటే 500 ఇచ్చారు, ప్రెసిడెంట్ అంటే 1000 రూపాయలు ఇస్తారని. ఇట్రా అమ్మ ఇచ్చేదంటే సగం నాకు ఇవ్వాలి మరి. అలాగే ఇంకా దగ్గరికి రా, ఇంకొద్దిగా దగ్గరికి రా. నువ్వు కాబోయే అమెరికా ప్రెసిడెంట్ వా? ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూస్తున్నావా? కరెక్ట్. ఏంటి కరెక్ట్? తప్పు. ఏంటి తప్పు? నువ్వేం చెప్తావు కరెక్ట్, ఏం చెప్తావు తప్పు. సూట్కేస్ తీసుకురా. సూట్కేస్ మోసుకుంటారా? ఊళ్ళో జనం చూస్తే బాగోదు. తీస్తే నీకు తీయకుంటే వాడికి పగులుద్ది. చక్కగా చెప్తా కానీ నేను ఎందుకు మోస్తానమ్మా? మొయ్ జనం చూస్తే బాగోదు. ఎట్టాంటి బతుకు బతికినవరా? ఏమండి దండే కొట్టేవేట్రా? ఇచ్చిన దాంట్లో సగం ఇమ్మన్నావు కదా. ఎప్పుడు పరీక్షలు అవుతాయా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానని ఎంత ఎదురు చూసానో తెలుసా? ఏంటి నాన్నా, బాగున్నావా? బాగున్నా. పరీక్షలు ఫస్ట్ క్లాస్ వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఏమైనా నా కోడలు నా కోడలే. నిన్ను తీసుకురావడానికి బావచ్చాడే. ఏమయ్యాడు? వెనక్కి వస్తున్నాడు, పదండి లోపలికి వెళ్దాం. అంత నీకు మరదల మీద అభిమానం ఉన్నా ఇలా పెట్టే బేడ ముసుకు రావాలా కూలళ్ళగా? దింపరా. నా రాజీ సామాన్లు నేను తప్ప ఎవరు మోయకూడదు అందుకని. అవునవును, సూట్ కేసు దించు. ఇవి కళా మందిర్ లో మీకోసం తీసుకున్నవి. నానా ఈ డ్రెస్ నీకు. నాకా? థ్యాంక్ యూ. అమ్మా ఈ పట్టు చీర నీకు. అత్తయ్య ఇది నీకు. ఓహో అర్థమైందిలే నాకోసం. ఏంటమ్మా మా అందరికి కళామందిర నుంచి అన్ని బహుమతులు తీసుకొచ్చావు, అల్లుడు గారికి మాత్రం స్పెషల్ గా ఏదో బహుమతి తెచ్చుంటావు, కానీ మా అందరి ముందు ఇవ్వడానికి బిడీ పడుతున్నావు కదా? అదే లేదు నాన్న, నేను సీతాలు కోసం చూస్తున్నాను. సీతాలు సీతాలు. ఏంటమ్మా గారు ఇది నీకు? చాలా సంతోషం అండి. ఏంటమ్మా అందరికి అన్ని తీసుకొచ్చావు, బావకి ఏం తీసుకోలేదా? ఈ శాల్తీ నాకు గుర్తే లేడు నాన్న. శాల్తీయా? మా బావే గుర్తుకొస్తున్నాడు. మా బావే కళ్ళకి వచ్చి నిద్ర పట్టడం లేదు, కళ్ళకి వచ్చి గిరిగిద్ర పెడుతున్నాడు. ఎప్పుడు చూసినా బావా బావా బావాడు. నెప్పిగా ఉండాలడు. నెప్పా? మాకు లేదురా నెప్పి. ఇలా చూస్తున్నాడు. అమ్మో 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 ఎన్ని అబద్ధాలు చెప్పావరా. భావన కళ్ళకొచ్చాడు, భావన సకలకు పెట్టాడు, భావన కిస్ పెట్టాడు, భావన హక్ చేశాడు. ఎన్ని చెప్పావురా, ఎందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే మరెందుకు గుర్తులేదంటారా? అదే అర్థం కావట్లేదు అల్లుడు. అసలు నేను మీ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఎద్దుల్లా ఎందుకు మేపుతున్నాను తెలుసంటారా? నా మరదల మీద ప్రేమతోరా దాన్ని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి గోదట్ల ఆదరి నుంచి ఇద్దరికి ఈదుకుంటూ తిరుగుదాం అనుకున్నావు. ఎన్ని కలలు! నువ్వేం చేస్తావో తెలియదు రే. ఇదే చెప్తున్నా, నీ కూతురు నన్నే పెళ్లి చేసుకోవాలి. శోభన కూడా నీతోనే. ఏంట్రా కామ్ చేస్తున్నావు? శోభన
పొట్టడా మళ్ళీ తేడా వచ్చిందో గుర్తుంచుకో.